రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని మరిపాడు మండలంలో లబ్ధిదారులకి మంత్రి ఆనం పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ, రాష్ట్రంలో పేద ప్రజలకు సామాజిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సాంబశివారెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ కన్నమనాయుడు, ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మధులత తదితరులు పాల్గొన్నారు. మాజీ నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు శ్రీ ధనంజయ రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మల్లికార్జున రెడ్డి గారు, రంగమయ్య రెడ్డి గారు, జనసేన పార్టీ నాయకురాలు రంగీరు గారు, అలాగే జనసేన మన నియోజకవర్గ ఎన్నికల శ్రీధర్ గారు, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ అయినటువంటి జనార్దన్ గారు, ప్రజలు వేలేని ప్రభాకర్ రెడ్డి గారు వారు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ ఢిల్లీకి పోవలసి అందరికీ ఒక్కటే నేను మనవి చేశాను. పొద్దున 6 గంటల మొదలైన ఈ పెన్షన్లు పంపిణీ ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో ఎప్పటి వరకు పంపిణీ చేశారు? నెల్లూరు జిల్లాలో 97% పెన్షన్లు పూర్తిగా పంపిణీ చేశారు లబ్ధిదారులకి. ఈ ప్రభుత్వ అధికారులే కాబట్టి ప్రభుత్వ అధికారులు పని చేయరు అని ఏదైతే వాళ్ళని చేశారో గత ప్రభుత్వంలో ప్రజలు వాళ్ళకి చేసి చూపించాము అని చెప్పి ఇవాళ నేను 97% అంటే 3,11,000 పెన్షన్లు మనం చేయాలి ఉంటే 3,00,000 పెన్షన్లు పూర్తి చేశాం. ఇక 13,000 ఉన్నాయి, అవి కూడా ఇదిగో అక్కడ ఇక్కడ నాగూరు వాళ్ళ కోసం ఆపినారే. నేను మిగతా నియోజకవర్గాల్లో నిర్వహించలేదు, మా వాలంటీర్లు అయితే నేను పనిచేస్తానని చెప్పి వారు వాళ్ళకి జరిగింది. ఇవాళ నేను మేము పనులు చేస్తున్నాను. ఆర్డీఓ గారు అంటే ఇప్పుడు మనకి దగ్గరగా ఉండేటువంటి రవీందర్ రెడ్డి గారు, మన డిఆర్డీఏ ప్రాజెక్టర్ గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు, మన ఆత్మకూరు ఆర్డీఓ గారు, మీడియా మిత్రులకు, మరిపాడు గ్రామంలో ఈరోజు ఈ సమావేశంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు, మిత్రులకు, అభిమానులకు, అలాగే సచివాలయ ఉద్యోగులకు, ముందు నిలబడేటువంటి చిన్నారులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉదయం 7 గంటలకు బయలుదేరా, ఇంకా తిరుగుతూనే ఉన్నాం. ఈ కార్యక్రమంలో అందరం కలవాలి, అందరం కలుసుకోవాలి, కలిసి ఈ యొక్క సామాజిక భద్రతా పెన్షన్లను వాళ్ళకి ఏదైతే ఎన్నికలకు ముందు మనం చెప్పామో ఆ చెప్పిన మాటల ప్రకారం నెరవేర్చుతున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మనం ఇందులో పాల్గొనాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మన నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని అనేక లక్షల మందికి ఇవాళ కంపెనీ చేస్తూ వస్తున్నారు. మీ అందరికీ మనం చేయాలి, జూన్ 1వ తారీఖున పెన్షన్లను పంపిణీ చేస్తే అప్పుడు పెన్షన్లకి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1,954,00,000,000 రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రంలో లబ్ధిదారులు ఇచ్చారు. మరి అదే లబ్ధిదారులు జూలై 1వ తారీఖు వచ్చినప్పటికీ ఏదైతే గతంలో మనం ఎన్నికల ప్రణాళికలు, మేనిఫెస్టోలో పెట్టి మేము ఇది చేస్తామని అని చెప్తే, మేము సంక్షేమ పథకాలు ఇస్తే మాకే డబ్బు లేదు, చంద్రబాబు నాయుడు ఏమి ఇస్తాడు,
ఆయన అసలు ఇవ్వలేదు అని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనుషులను కూడా మన ఎన్నికల్లో చూశాం. ఆ విషయం అయిపోయింది. ప్రకటన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 5 కేటగిరీలో ఉన్నటువంటి సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు అధికారులు. గతంలో మీరు అందరికీ తెలుసు ఎవరు పంపిణీ చేస్తారు అని అంటే, అప్పుడున్న ఆ ప్రభుత్వానికి దగ్గరైన వాడు, ఆ ప్రభుత్వానికి తోడుగా ఉండేటువంటి ఒక వాలంటరీ వ్యవస్థ నిర్మించిన కొద్ది మంది ఇన్ని లక్షల డబ్బుని డ్రా చేసి ప్రభుత్వం నుంచి పంపిణీ చేశారంట. కొన్ని దగ్గర పొరపాటు జరిగింది, కొన్ని దగ్గర సక్రమంగా ఇచ్చారు. కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఈ పొరపాటు జరగకూడదని ప్రభుత్వం అధికారులే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించింది ఇవాటి తెలుగుదేశం ప్రభుత్వం. అయితే జూన్ 1వ తారీఖున ఎవరు పంపిణీ చేయాలనేది సమస్య వచ్చింది. అప్పుడు మేము ఆ ప్రభుత్వంలో లేదు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నా ఎన్నికలు జరిగిపోయి ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు జూన్ 1 ఇవ్వలేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, కోర్టుకు వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వమే, తెలుగుదేశం పార్టీయే, చంద్రబాబు నాయుడే మీకు వచ్చే పెన్షన్ను రానికుండా చేశాడని చెప్పి మా మీద తప్పుడు ఆరోపణ చేశారు, తప్పుడు నిందలు మా మీద వేయడం జరిగింది. కానీ ప్రజలు విజ్ఞులైనటువంటి మీరు, మంచి ఆలోచన చేయగలిగిన విజ్ఞానం కలిగిన మీరు మంచి ఆలోచన చేశారు, న్యాయస్థానాలు కూడా దాన్ని ఆమోదించిన ప్రవర్తమానమని పెరుగుతూ పోతూ ఈరోజు 4,000 35 రూపాయలు కొన్ని పెన్షన్లు అయితే 10,000 చేరుకున్నాం, మరికొన్ని పెన్షన్లు 15,000 చేరుకో వివిధ రకాలుగా వాళ్ళ అంగవైకల్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని బట్టి, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి ఈరోజు ప్రభుత్వం ఈ విధంగా పెంచి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2,000 ఇచ్చేటప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి చివరి సంవత్సరం వచ్చేటప్పటికి మేము 3,000 ఇచ్చేసాం పూర్తి అయింది అన్న సంతోషం వాళ్ళు చెప్పింది చెప్పు అలాగే. కానీ దానివల్ల ఇప్పటి వరకు పెన్షన్లు తీసుకున్న వాళ్ళకి లాభమా నష్టమా అని ఒకసారి లెక్క చూస్తే ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఇచ్చుంటే కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారి పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు.